హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను జయశ్రీ. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ ఏదో అవుతుంది, పారాయణం చేస్తున్నారు, రండి లచ్చుకని ఫోన్ చేసి చెప్పిందండి. కొండాపూర్కి వెళ్ళినాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. తను ఇంతకుముందు ఇక్కడే ఉండిపోయింది, ఇక్కడ ఇల్లు అమ్మేసుకొని కొండాపూర్లో కొన్నారండి. అయినా పరిచయాలు మటుకు అట్లనే ఉన్నాయి. మా దగ్గర ఏదైనా వస్తుంటది, మేము ఎక్కడికి వెళ్ళినా తను కలుస్తుంటది. అట్లా మేము కూడా తను ఎప్పుడు పిలిచినా వస్తారు కదా అని చెప్పేసి మేము కూడా అందరం కలిసి వెళ్ళినామండి. అంటే మా గ్యాప్ గ్రూప్ మొత్తం వెళ్ళలేదు, వెళ్ళిన వాళ్ళకాడికి వెళ్ళినాం కొంతమందిని. ఇంకా అక్కడ పూజ అది ఎట్లా అయింది ఏంటి అనేది చూపిస్తా చూడండి. ఒక 4-5 మందిని కలిసి వెళ్ళినామండి వాళ్ళ ఇంటికి. కొండాపూర్లో ఉంటారు వాళ్ళు. ఈమెనే విజయలక్ష్మి అని మా పక్కనే ఉండేది, ఇప్పుడైతే కొండాపూర్కు షిఫ్ట్ అయిపోయినరు. మేము వెళ్ళేసరికే పూజ అయిపోయింది, పారాయణం కూడా దాదాపు అయిపో వచ్చింది. ఇంకా మేము కూడా జాయిన్ అయినాము. అట్లా పారాయణం అన్నీ చేసిన తర్వాత క్యాటరింగ్ ఇచ్చిన భోజనాలు వచ్చేసినాయండి. అయితే అక్కడ ఏమైందంటే, ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని అనుకోలేదు నేను. అందరు కూడా నన్ను ఐడెంటిఫై చేసిండ్రు, అందరూ వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడినరు, ఈ వీడియో తీయండి, తీసి పెట్టండి అని రిక్వెస్ట్ చేసిండ్రు వాళ్ళు అని. ఇంకా అట్లా తీసిన అందరినీ కూడా చాలామంది యూట్యూబ్లో వీడియో పెడతామంటే ఒప్పుకోరు. అట్లానే నేను కొంచెం తటపటాయించిన ఫస్ట్ వీడియో తీయడానికి. ఇంకా తర్వాత అందరూ కూడా పెట్టండి ఏం కాదు అని చెప్తే అందరినీ తీసిన అండి. ఇట్లా ఇంతమంది నా ఫ్యాన్స్ కలుస్తారని నేను అనుకోలేదు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. విజయలక్ష్మి గారికి కూడా చాలా థ్యాంక్స్ పిలిచి అందరినీ పరిచయం చేసినందుకు. తీర్థం ప్రసాదము అన్నీ అయిన తర్వాత భోజనాలు చేసినామండి. ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా భోంచేస్తున్నారు. అట్లా భోజనాలు అన్నీ చేసేసినామండి. భోజనాలు అయిపోయిన తర్వాత కిల్లీలు కూడా తెప్పించినారు, కిల్లి తినేసినాము మేము. వాళ్ళందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా మటుకు కాలనీ ఫ్రెండ్సే వాళ్ళంతా. మేము మటుకే ఇక్కడ నుంచి దూరం నుంచి వచ్చినాము. తిని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నామండి. ఇంకా ఆడవాళ్ళు కలిసే కబుర్లకు తక్కువేం ఉండదు కదా. అయితే ఈ లోపల అందరికీ కూడా వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా తాంబూలం ఇచ్చిందండి విజయలక్ష్మి. అట్లా అందరికీ తాంబూలాలు ఇస్తుంటే మేము కూడా అక్కడ నిలబడిన వెళ్తామని మేము చెప్తే వెళ్ళే వాళ్ళకి అట్లా తాంబూలాలు ఇచ్చిందండి. ఇట్లా ఫోటోలు తీసుకుందామని రిక్వెస్ట్ చేసిండ్రు. నేను ఆ రోజు అయితే పేర్లు అడగడానికి మర్చిపోయిన ఏదో చెప్పిండ్రు, కానీ నాకు అసలు గుర్తుకు లేవు వీళ్ళ పేర్లన్నీ కూడా. అందరు ఫోటోలు తీసుకుందాము అని అంటే ఇట్లా నేను ఆ రోజు అసలు వీడియో తీయడానికి కుదురుతుందో లేదో అని బ్లూటూత్ పట్టుకపోలేదు. ఇంకా సరే అని చెప్పేసి కొన్ని ఫోటోలు వీడియోలు అట్లా తీసేసుకున్నా నేను. తీసుకున్న తర్వాత ఇక నాకు కూడా తాంబూలం ఇచ్చిందండి. తాంబూలం తీసుకొని వచ్చేసినాం ఇంకా మేమందరం కూడా.
ఇట్లా సరదాగా గడిచిపోయింది. ఇంతమంది ఫ్యాన్స్ అక్కడ ఉంటారని నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషమైంది నాకైతే. చూసింది కదండి మా ఫ్రెండ్స్ అందరము ఎట్లా ఎంజాయ్ చేసినాము, కలిసి పోతామండి ఎక్కడికి వెళ్ళినా అట్లా ఇట్లా తిరిగి వస్తుంటాము. చూసింది కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.